మన భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఆమెను అందరూ ఐరన్ లేడీ అని పిలుస్తారు. అది 1984 అక్టోబర్ 31 అప్పటికి భారత ప్రధాని ఆమె. 1984 అక్టోబర్ 31న ఆమె బాడీ గార్డ్స్ ఆమెను హత్య చేసి చంపేశారు. అసలు ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డ్స్ ఎందుకు చంపారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆమె చనిపోతున్నట్టు ఆమెకు ముందే తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆదేశాల మేరకు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ట్ జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ హత్యకి దారితీసింది. అసలు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ట్ ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో ఉగ్రవాదులు ఉన్నారనే ఇన్ఫర్మేషన్తో 1984 జూన్ నెలలో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్పై భారత సైన్యం దాడి చేసింది. ఈ ఆపరేషన్లో సిక్కు ఆలయాలన్నీ భారీగా దెబ్బతీసినాయి. వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఇందులో ఉగ్రవాదులు ప్రాణాలను కోల్పోయారు. దీని తర్వాత 4 రోజులు దేశంలో అల్లర్లు మంటలు మునిగిపోయింది. దేశ రాజధానిపై దీని తీవ్ర ప్రభావం ఎక్కువగా పడింది. దేశవ్యాప్తంగా 3000 మందికి పైగా సిక్కులు మరణించారు. ఈ హత్య తర్వాత సిక్కులపై చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, కానీ సిక్కులు మాత్రం కోపంగా స్పష్టంగా ఉన్నారు. ఇందిరాగాంధీ హత్యకు కారణం ఈ ఆపరేషన్ బ్లూ స్టార్సే కారణం అన్న సంగతి చాలామందికి తెలియదు. సో ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏమిది అనేది వీడియోలో తెలుసుకుందాం. ఇందిరాగాంధీ గారు దేశ ప్రథమ మహిళ ప్రధాని. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె ప్రజలలో చాలా ప్రజాదరణ పొందినది. ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ట్ నష్టానికి చాలామంది ప్రజలు ఆమెకి సంతాపం తెలియజేశారు. అక్టోబర్ 31, 1984 ఇందిరాగాంధీ గారు బ్రిటిష్ నటుడు పీటర్ ఉస్టోనమ్ను కలవడానికి వెళ్తున్నారు. అతను ఐరిష్ టెలివిజన్ కోసం ఒక డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నాడు. అతను ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఉదయం 9:10 ఇందిరాగాంధీ గారు ఢిల్లీలోని సబ్దార్గంజ్ రోడ్లోని నెంబర్ 1లో ఉన్న ప్రధాని నివాసం తోట వెంట నడుస్తూ వెళ్తున్నారు. ఆమె ఎంతగానో నమ్మిన ఆమె బాడీగార్డ్స్ అయిన బింట్ సింగ్ అలాగే సత్వా సింగ్ ఆమె కోసం గేటు వద్ద వేచి చూస్తున్నారు. ఆమె గేట్ దాటిన వెంటనే ఆమెపై కాల్పులు జరిపి చంపాలని ఇందిరాగాంధీ గారు ఆమె గేట్ దాటగానే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బిట్ సింగ్ తన రివాల్వర్ నుండి 3 రౌండ్లు ఇందిరాగాంధీ గారి పొత్తి కడుపులోకి కాల్చాడు. తర్వాత సత్వా సింగ్ తన స్టెర్లింగ్ సబ్ మిషన్ గన్తో 30 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఉదయం 9:30 సమయంలో ఇందిరాగాంధీ గారిని వైట్ అంబాసిటర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్కు తరలించారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె అల్లుడు వెళ్ళారు. ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆమె తర్వాత ప్రధానిగా వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ రాజధానిలో లేరు. వారిపై జరిగిన ఎన్నికలకు ఆయన బెంగాల్లో ప్రచారం చేశారు. రాజీవ్ తన తల్లిని తీవ్రంగా విమర్శించాడని అతను తిరిగి రాజధానికి వెళ్ళవలసి వచ్చింది. ఇంతలోనే ప్రధానిపై కాల్పులు జరిగిన 6 బియాత్ సింగ్ అలాగే సత్వాప్ సింగ్ను ఇండో టీబెంటన్ బోర్డు పోలీసులు ఇందిరాగాంధీ గారి అనుచరులను పట్టుకున్నారు. ఎయిమ్స్ వద్ద ఇందిరాగాంధీని వైద్య బృందం చికిత్స చేస్తున్నారు. ఈ కాల్పులలో 23 బుల్లెట్లు ఆమె శరీరం గుండా వెళ్ళాయి. వాటిని వెతికి తీశారు. పోలీసులు బిట్ సింగ్ను హత్య చేసిన చోట 1 నిమిషాల వ్యవధిలోనే కాల్చి చంపేశారు. తర్వాత సత్వా సింగ్ను అరెస్టు చేసి విచారించారు. ఇంతలో రాజీవ్ గాంధీ ప్రణబ్ ముఖర్జీతో కలిసి కోల్కతా నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. విమానంలో ప్రణబ్ రాజీవ్కి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పారు. దీంతో రాజీవ్ గాంధీ 3:00 ఢిల్లీలో దిగి నేరుగా ఎయిమ్స్ వైపు వెళ్ళారు. 2:20 ప్రధాని ఇందిరాగాంధీ ఆమె గాయాలకు గురయ్యారు. అయితే ఆమె హత్య వార్త దాదాపు 10 తర్వాత దూరదర్శన్లో సాయంత్రం వార్తా కార్యక్రమంలో ప్రకటించింది. రాత్రి 8 వార్తాపత్రికల సల్మా సుల్తాన్
దూరదర్శన్ సందర్భంగా దేశానికి ప్రధాని మరణాన్ని ప్రకటించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అర్ధరాత్రి నాటికి దేశవ్యాప్తంగా పుకార్లు అల్లర్లు వార్తలు రావడం ప్రారంభించాయి. సత్వర్ సింగ్ అలాగే కుట్రదారు కేహర్ సింగ్కు మరణశిక్ష విధించారు. ఇది శిక్ష జనవరి 6, 1989 జరిగింది. ఇందిరాగాంధీ గారు చనిపోవడానికి ఒకరోజు ముందు ఇలా మాట్లాడాడు, నేను ఈరోజు జీవించి ఉన్నాను, నేను రేపు ఉండకపోవచ్చు, నేను జీవిస్తున్నానా చనిపోతున్నానా నేను పట్టించుకోను, నేను సుదీర్ఘ జీవితాన్ని గడిపాను, అలాగే నా జీవితమంతా నా ప్రజల సేవలో నడిచేందుకు గర్వపడుతున్నాను, నా చివరి శ్వాస వరకు నేను సేవ చేస్తూనే ఉంటాను, నేను చనిపోయినప్పుడు నా రక్తం ప్రతి చుక్క భారతదేశాన్ని బలోపేతం చేస్తుంది, ఐక్య భారతదేశాన్ని సజీవంగా ఉంచుతుంది. ఆ రోజు ఇందిరాగాంధీ మాట్లాడిన మాటలు ఇవి.